భారీ వర్షాలకు నదులు పొంగి వరద ముంచెత్తిన ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వీడియోను ఉత్తర కొరియా అధికారిక టెలివిజన్ ప్రసారం చేసింది. రైలులో వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకున్న కిమ్ స్పీడ్ బోట్లోకి వెళ్లి వరద నష్టాన్ని అంచనా వేశారు. సహచర నేతలతో కలిసి వరద నీటిలో ప్రయాణించిన కిమ్ లైఫ్ జాకెట్లు ధరించలేదు. వరదల వల్ల సినుయిజు నగరం ఉయిజు పట్టణంలో సుమారు 4100 ఇళ్లు, అనేక ప్రభుత్వ భవనాలు, రోడ్లు, రైలు పట్టాలు మునిగిపోయాయి. అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చైనా సరిహద్దులో ఒక నది ఉప్పొంగడంతో ఉత్తర కొరియాలో సుమారు 7410 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత తన రైలులో అత్యవసర పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో 4400 కొత్త ఇళ్లను నిర్మించాలని, సినియిజు ఉయిజు ప్రాంతాల్లో వరద కట్టలను బలోపేతం చేయాలని కిమ్ ఆదేశించారు. వరద బాధితులకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేయాలని అధ్యక్షుడు సూచించినట్లు అధికారిక మీడియా తెలిపింది. విపత్తు నివారణలో నిర్లక్ష్యం వహించిన వారిని కఠినంగా శిక్షించాలని కిమ్ ఆదేశించినట్లు పేర్కొంది.